హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, గోరింటాకు వలన లాభాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసం వచ్చిందంటే మగువుల ఆనందానికి అద్దే ఉండదు. గోరింట పూచింది కొమ్మ లేకుండా అని పాటలు పాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటారు. ఎర్రగా అందంగా ముద్ద మందారంలా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతారు. పెళ్లి కాని ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మగుడు వస్తాడని కలలు కంటారు. పెళ్ళైన ఆడపిల్లలైతే అబ్బా నా గోరింటాకు ఎంత బాగా పండిందో, మా ఆయన అంత మంచోడు మరి అంటూ సంబరపడిపోతుంటారు. మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు, మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే అనుకుంటే పొరపాతే. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఇంతకీ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయా అన్నది ఇప్పుడు చూద్దాం. నిజానికి భారతీయులు పాటించే పతి ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు దాగుంటాయి. అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అన్న నియమం వెనుక కూడా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే ఆషాఢ మాసం మడుతి నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి, దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీనివల్ల సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి, వాతావరణం చల్లబడుతుంది కానీ శరీరంలో వేడి మాత్రం అలాగే ఉంటుంది. దీనివల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది, దీంతో ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇంకా ఆడవాళ్ళు ఎక్కువగా డిటర్జెంట్ సరుపులను వాడుతుంటారు, ఇవి వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి అనారోగ్యానికి గురి చేస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెబుతుంటారు. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇంకా ఆడపిల్లలకు గోరింటాకు పెట్టుకోవడంతో సరదా తీరిపోదు. ఆ పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండాలి, ఎందుకంటే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగుడు వస్తారని అంటుంటారు. అలా ఎర్రగా పండాలంటే కొన్ని పాటిస్తే సరిపోతుంది. గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం మజ్జిగ, వక్క, నిమ్మరసం వంటి పదార్థాలు వేస్తే గోరింటాకు ఎర్రగా పండుతుంది. ఇంకో విషయం, గోరింటాకు పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయి రాలిపోయేంత వరకు చెయ్యి కడగకూడదు. అంతసేపు ఉండాలంటే కష్టం అని చాలామంది రాత్రులు పెట్టుకొని పడుకుంటారు. గోరింటాకు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులకు కొబ్బరి నూనె రాసుకోవాలి, అప్పుడే గోరింటాకు మంచి కలర్లోకి వస్తుంది. సిటీలో ఉండే వాళ్ళకు గోరింటాకు దొరకకపోవచ్చు, అలాంటప్పుడు మార్కెట్లో దొరికే మెహందీ కొనుక్కొని పెట్టుకోవచ్చు. దీంతో మంచి మంచి డిజైన్లు కూడా వేసుకోవచ్చు. అయితే మెహందీ కొనేటప్పుడు జాగ్రత్త వహించి మంచిది కొనుక్కోవాలి. నాసి రకంని కొంటే నిజంగానే అనారోగ్యానికి గురవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇదండి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మగువులకు కలిగే లాభాలు. మరి ఇన్ని మంచి గుణాలున్న గోరింటాకును మీరు కూడా మిస్ కాకుండా పెట్టుకోండి, అందంతో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.